హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్గా మూవీ అయితే చూడడం జరిగింది మూవీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే నాకైతే నచ్చలే గైస్ మరి ఎందుకు అలా అంటున్నాను ఏంటో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్ జెన్యున్ ఆ రివ్యూస్ ఇంకా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే తలకాయ నొప్పిచ్చిందని చెప్పొచ్చు ఆ రొటీన్ స్టోరీ రొటీన్ ఫార్మట్ అనమాట చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నా అలాగే చాలామంది థియేటర్లోకి వచ్చారు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ స్టోరీ ఉండదు అనమాట అలా వెళ్తూనే ఉంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో కొంచెం పర్వాలే అన్నట్టు అనిపిస్తుంది అట్ ఏ సేమ్ టైం మన సందీప్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తన యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే లైక్ తన పైన అయితే చాలా ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తను నిలబెట్టుకోలేదని చెప్పొచ్చు ఎట్ ఏ సేమ్ టైం ఏదైతే తన స్క్రీన్ పైన ప్రెజెంటేషన్ ఉందో అది కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఏదైతే చూపిద్దామనుకున్నారో చాలా వరకు అది వర్కౌట్ కాలేదు చాలా సీన్స్ వరకు లైక్ ఈ మూవీతో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్గా వచ్చిన ప్రీవియస్గా అంటే చాలా ఒక మినిమం ఒక త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయి ఉంటుందన్నమాట మన డిస్కో రాజా వచ్చి ఇంకా ఆ మూవీ ఇంకా చాలా బాగుంటుంది లైక్ ఈ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇంకా మన సందీప్ కిషోర్ గారికి చాలా రోజులతో ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఇంకా ఒక మంచి హిట్ వస్తుంది అనుకున్నాం కానీ ఇది కూడా లైక్ ఫ్లాప్ అని చెప్పొచ్చు నాకైతే ఇది ఒకటే బాధ ఉందా అంతే అంత మించేం లేదు ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించింది ఏంటో కింద కామన్ సెక్షన్ మెన్షన్ చేయండి ఎట్ ద సేమ్ టైం ఇది నా ఒపీనియన్ మాత్రమే నాకైతే అలా అనిపించింది నాకే కాదు నా పక్కన వాళ్ళు కూడా అరగిన వాళ్ళు కూడా ఏం లేదు తలకా నొప్పి అని అన్నారు అందుకని చెప్తున్నా అంత మించి ఏం లేదు ఇంకా ఫైనల్గా ఇలాంటి రివ్యూస్ ఇంకా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఏంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి